మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకొని కాజాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటిని కాకినాడ కాజాలు అని కూడా అంటారు. ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పులు మైదా వేద్దాం. దీనిలో చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడ, ఒక కప్పు పెరుగు, వేడి చేసిన నెయ్యి వేసి ఒకసారి స్పూన్తో బాగా కలిసేలా కలుపుదాం. ఇలా నెయ్యి, పెరుగు, మైదా పిండి స్పూన్ తీసేసి చేతితో కొద్దిగా వాటర్ వేసుకొని ఇది చపాతీ ముద్దలా కలుపుకుందాం. మరి పలుచగా కూడా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. ఇలా కలిపి దీన్ని ఒక 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెడదాం. ఇప్పుడు కాజాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ముందుగా మనం కలిపి ఉంచిన మైదా పిండిని ఇలా పొడవుగా చేసుకుందాం. దీన్ని చేతితో కొద్దిగా ఒత్తితే ఇట్లా వెడల్పుగా వస్తుంది. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. వీటిని చపాతీలా చేసి మడత పెట్టే పని లేదు. ఇలా మనం కలిపిన మైదా పిండిని ఇలా రౌండ్గా చుట్టి చేతితో చిన్నగా ఒత్తి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి అలా తయారు చేసిన కాజాలు. స్టవ్ పై పాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు నీళ్లు పోద్దాం. దానిలో 2 కప్పులు పంచదార వేసి తీగపాకం నానిద్దాం. ఇలా పంచదార మొత్తం కరిగి తీగపాకం రావాలి. ఇప్పుడు ఇలా పంచదార కరిగింది కాబట్టి దీనిలో ఇలా చేతితో పట్టుకుంటే ఇలా తీగపాకం రావాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు వేరే స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న కాజాలను వేసి ఒకసారి వేయించుకుందాం. ఇవి లైట్గా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి వేరే బౌల్లో వేసుకుందాం. ఒక్కసారిగా వేయించకుండా వీటిని 2 సార్లు వేయించాలి. ఒకసారిగా వేయిస్తే మాడిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేడి చేసుకొని దీనిలో మనం ముందుగా వేయించుకున్న కాజాలను మళ్ళీ వేసి వేయించుకుందాం. ఇలా 2 టైమ్స్ వేయిస్తే కాజాలు గుల్లగా రుచిగా కూడా ఉంటాయి. కాకినాడ కాజాలను ఇలాగే వేయిస్తారు 2 సార్లు. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పంచదార పాకంలో వేద్దాం. పంచదార పాకం రెడీ చేసి పెట్టుకున్నాక దానిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి వేయించుకున్న కాజాలని దానిలో వేసి ఒక 10-15 నిమిషాలు దానిలో నానిద్దాం. 15 నిమిషాలు పంచదార పాకంలో ఈ కాజాలను ఉంచితే పంచదార పాకం పీల్చుకుంటాయి ఇవి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని వీటిని వేరే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో కాకినాడ కాజాలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.